హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ లైఫ్ స్టైల్ అండ్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో కమ్మని దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో ఈజీ మెథడ్లో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా సింపుల్గా కేవలం 10-15 నిమిషాల్లోనే ఇలా దొండకాయ ఫ్రైని చేసేయచ్చు. ఇప్పుడు దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దొండకాయల్ని ముందుగా 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలండి. ఇలా ఈ ముక్కలు ఈ సైజులో కానీ కట్ చేసుకున్నాము అంటే తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఓ 10-15 మినిట్సే చాలు మనకి. ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తరువాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఆవాలు వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అందులోనే కరివేపాకు కొద్దిగా వేసుకుని కొద్దిగా అలా ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు ఆనియన్స్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుని తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి వాటితో పాటు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయిస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు. ముందుగా కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ప్యాన్కి అంటుకుని జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు బాగా వేయించుకుని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు అందులోనే 2 టీ స్పూన్స్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ఫ్రై చపాతీల్లోకి బాగుంటుందండి. ఇప్పుడైతే ఈ ఘాటు పోయేంత వరకు బాగా వేయించుకుని ఒకసారి మూత పెట్టుకుని తీసుకుందాం. తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి స్మెల్ పోయే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకుంటే అంతే అండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. 10-15 మినిట్స్ పడుతుంది అంతే. చాలా సింపుల్గా అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ ఫ్రై. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.